హైదరాబాద్ మెట్రోలో త్వరలోనే సరికొత్త టికెటింగ్ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. ఓపెన్ లూప్ టికెటింగ్ వ్యవస్థ ఓటీఎస్ ను తీసుకొచ్చేందుకు మెట్రో రైలు సంస్థ సిద్దమైంది. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ టికెటింగ్ విధానాన్ని తీసుకొచ్చేందుకు సంస్థ సన్నాహాలు చేస్తోంది. ఈ విధానంలో అయితే ప్రయాణానికి ముందే టికెట్ తీసుకోవాల్సిన పనిలేదు. ప్రయాణికులు తాము దిగిన తర్వాత దూరాన్ని బట్టి ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. ఈ సరికొత్త విధానాన్ని ప్రస్తుత ఫైనాన్షియల్ ఇయర్ లో ప్రవేశపెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తే ప్రయాణాలు మరింత సులభం కానున్నాయి. ప్రస్తుతం మెట్రో ప్రయాణాలు సాగించేవారు ముందుగానే టికెట్ తీసుకుంటున్నారు. తాము ఏ స్టేషన్లో దిగాలో ముందే నిర్ణయించుకుని అక్కడి వరకే టికెట్ తీసుకోవాలి. మనం టికెట్ తీసుకున్న ముందు స్టేషన్లో గాని ఆ తర్వాత స్టేషన్లో గాని దిగితే ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ల వ్యవస్థ అనుమతించదు. అప్పుడు స్టేషన్ సిబ్బందిని సంప్రదిస్తే వారు చేసిన అదనపు ప్రయాణానికి ఛార్జీలు వసూలు చేసి బయటకు పంపిస్తారు. గమ్యస్థానానికి ముందు స్టేషన్లో దిగుదామన్నా అక్కడ గేటు తెరుచుకోదు. ఓటీఎస్ సిస్టంతో ఇలాంటి సమస్యలుండవు. ప్రయాణించిన తర్వాతే దూరాన్ని బట్టి చెల్లింపులు చేస్తారు. ఓటీఎస్ వ్యవస్థను ఇప్పటికే పలు దేశాల్లో వినియోగిస్తున్నారు. నేషనల్ కామన్ మొబిలిటీ కార్డు NCMC ద్వారా దీన్ని అమలు చేసేందుకు సిద్దమవుతున్నారు. ఇది అందుబాటులోకి వస్తే బస్సు, మెట్రో, MMTS అన్నింటికీ ఒకటే కార్డుతో చెల్లింపులు చేయవచ్చు. ఈ విధానంలో ట్రైన్ ఎక్కేటప్పుడు కార్డును మిషన్ వద్ద చూపించాలి. మళ్లీ మనం దిగాల్సిన చోట ఎగ్జిట్ మిషన్ వద్ద చూపిస్తే GPS ఆధారంగా ప్రయాణించిన దూరాన్ని బట్టి టికెట్ ఛార్జీలు తీసుకుంటుంది. ప్రయాణికుల సౌకర్యార్థం ఓటీఎస్ విధానాన్ని ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోనే ప్రారంభించాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు మెట్రో రైల్ సంస్థ యాజమాన్యం చెబుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.